నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బీన్స్కు స్వాగతం. నేను జయా. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని నగరంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన. పార్లమెంట్ అవిశ్వాస తీర్మానానికి సంఘీభావంగా ర్యాలీ, మానవ హారం ఏర్పాటు. ఎన్నికల్లో బీసీల అన్నతో గెలిచిన దామచర్ల బీసీలను విస్మరించారంటూ మండిపడ్డ వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టె రాఘవరావు. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే అడ్డుగోలు, అవినీతికి పాల్పడుతున్నారంటూ ధ్వజం. సుబాబుల్ జామాయిల్కు గిట్టుబాటు ధరలు కల్పించాలని రోడ్డెక్కిన రైతులు. అధికారులతో తీవ్ర వాగ్వాదం, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వివరాలకెళ్తే, విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కోలాస్ హోటల్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. నేడు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా రాష్ట అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన వాగ్దానాన్ని, విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, కొండేపి, ఎస్ఎన్పాడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గుర్రాల రాజ్విమల్, వేమ శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, ఎస్కే రసూల్, మల్లికార్జున్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల్ని మోసం చేస్తూ వచ్చారు. మరి ఈనాడు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి జాతి మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద ఈరోజు పార్లమెంట్ లో వెలుగెత్తడం అనేది సుపరిణామం. అయ్యా మోడీ గారు, మీరు 2014 ఎన్నికలప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని హామీలు కూడా అమలు చేస్తాము, పోలవరాన్ని మేమే కట్టిస్తాము ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పేసి వాగ్దానాలు చేశారు. మరి ఢిల్లీకి తలదన్నే రాజధాని ఇస్తామని చెప్పేసి మీరు ఆనాడు మట్టి నీరు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతులు మట్టి వేసి ఆ మట్టి గొంతులో పోవడానికి అని చెప్పేసి నీళ్ళు ఇచ్చినటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడైనా సరే మీరు పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ పార్లమెంట్లో 11:10 మరి ప్రత్యేక హోదాపై చర్చ ప్రారంభమైంది. మరి ఈనాడు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు మాకు 3:30 సమయం ఇచ్చారు, మా 3:30 ఈ దేశానికి మేము ఏం చేశామో అది చెప్పడానికి మాకు సంపూర్ణమైనటువంటి టైం ఇచ్చారు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున పార్లమెంటులో మరి మోడీ గారు నువ్వు ఏ మాటలైతే చెప్పావో 2014 వెంకన్న సాక్షిగా మరి ఈ రాష్ట్రానికి మరి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినటువంటి మనిషివి నువ్వు నువ్వు మాట మార్చిన విధానాన్ని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎండగట్టడానికి కోసంగా మరి ఈ దేశంలో ఉన్న లౌకిక పార్టీల మొత్తాన్ని కూడా మరి ఒక ప్రక్కకు చేర్చి ఈ రోజున
మీ యొక్క దురాగతాల్ని మీరు ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, మీరు ఏ విధంగా మైనారిటీలను చంపింది, మీరు ఏ విధంగా దళిత మీద అన్యాయమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి అన్ని విషయాలు కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణం ముందు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ మానవహారం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ యొక్క మోసగారి మాటలతోటి అధికారంలోకి వచ్చి మరి ఈ రాష్ట్ర ప్రజాన్ని కాండి గత 4 సంవత్సరాలుగా మరి మోసగించినటువంటి తనానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు పరచాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మానవహారం నిర్వహించడం జరిగింది. విద్యారంగం సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా ఎలా తీర్చిదిద్దుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీడీఎస్యు నాయకులు విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా పీడీఎస్యు ఆధ్వర్యంలో హెచ్సిఎం కళాశాల వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నేటికీ అనేక పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, ఏకరూపు దుస్తులు కొరత ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ విద్యా వ్యవస్థను నీరుగారుస్తున్నారని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధనరాజ్, సిహెచ్ శ్యామ్, విక్రమ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 2 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో కనీసం 50% పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే రాష్ట్ర విద్యార్థులకు ఈరోజు తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితుంది. అదేవిధంగా విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయానికి ప్రతి ఒక్క విద్యార్థికి ఏకరూప దుస్తులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు కుటుంబిషన్ల దగ్గరకు కూడా విద్యార్థి యూనిఫామ్లు చేరలేదంటే ప్రభుత్వం సంక్షేమ విద్యార్థుల పట్ల సమర్థల ప్రేమ చూపించడానికి ఒక నిదర్శనం మేము భావిస్తాము. అదేవిధంగా ఈరోజు పాఠశాలలో కనీస వసతులు, పాఠశాలలో సబ్జెక్టుల టీచర్ల కొరత వేధిస్తున్న ప్రభుత్వానికి పట్టి పట్టణం తయారుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. టెన్త్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లా 1 వచ్చిందంటే విద్యార్థులు కనీస పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా సిగ్గుచేటు మేము తలదించుకుంటున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకం ప్రతి ఒక్కరికి వారం 5 సార్లు గుడ్డు వేయాలని జీవో ఇచ్చినప్పటికీ ఈరోజు అది ఇంప్లిమెంట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపించట్లా. అదే స్థాయిలో ఈరోజు మొత్తం పాఠశాలలో సబ్జెక్టుల కొరత, అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు కొరత ఉన్నప్పటికీ ఆ సబ్జెక్టుల కొరత ఈరోజు మన ప్రభుత్వం పరిశీలించిన పరిస్థితి లేదు. అదే రాష్ట్రవ్యాప్తంగా 20,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం 10,000 పోస్టులు ఇచ్చే ఇచ్చే నోటిఫికేషన్ పరిమితం తప్ప 20,000 పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలెడ్జ్ హబ్గా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హాస్టల్లో విద్యార్థులు, కాలేజీల విద్యార్థులు, స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా 3 డేస్ నుంచి మేము కొన్ని హాస్టల్స్, కొన్ని స్కూల్స్ వెరిఫికేషన్ చేస్తే పూర్తిగా దాంట్లో 1-3 సబ్జెక్టులు తప్పక అంతకుమించి పాఠ్య పుస్తకాలు రాలేదని బాధపడతా ఉన్న పిల్లలు 2 నెలలైనా కానీ అకాడమిక్ ఇయర్కి వాళ్ళకి ఎటువంటి చదువుకోవడానికి అవకాశం లేకుండా ఇలాంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఇలా మేము మొత్తం అన్ని విధాలుగా వాటిని వెరిఫై చేసి ఇలా హాస్టల్ యొక్క సమస్యలను ఇలా తీసుకొచ్చడానికి ఈ ధర్నా చేశాము. దీనికి గవర్నమెంట్ తక్షణమే స్పందించి వాటికి మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉంటుందని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని వైఎస్ఆర్ పార్టీ అధినేత స్వగృహం అయిన లోటస్ పండ్లో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈదర మోహన్, ఈదర సురేష్ బాబుతో పాటు పలువురు వైసీపీలో చేరారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బుర్రా మధుసూదన్ రావు, కాకుమాని రాజశేఖర్ తో పాటు పలువురు వైసీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన చేపడతామని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అఖిల భారత లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒంగోలు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమ్మె చేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, టోల్ ప్లాజా వద్ద పెంచిన ధరలను తగ్గించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేమూరు వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ డీజిల్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన అదనపు పన్నుల్ని తగ్గించాలని కోరుచున్నాము. ఇంతకుముందు ఉన్న బ్యారెల్ ధర కన్నా ఇప్పుడు బ్యారెల్ ధర తక్కువ ఉన్నా కానీ ఎక్కువ డీజిల్ రేట్ అమ్ముతున్నారు మన దేశంలో. అవన్నీ పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని మా ప్రథమ కర్తవ్యం. తర్వాత వచ్చేసి టోల్ గేట్లు కాలం పూర్తయినవి కూడా కొన్ని అనాథరైజ్డ్గా ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న టోల్ గేట్లు ఎందుకు పెంచుతున్నారో అని దాని గురించి కూడా మనకు అసలేమి విషయాలు తెలియజేయకుండా సంవత్సరానికి 4-5 సార్లు పెంచుతూనే ఉన్నారు. రీసెంట్గా మన మాటూరు యువతల బొల్లాపల్లి టోల్ గేటు రెట్టింపు చేశారు ఒకేసారి. అది చాలా అన్యాయం మన ప్రకాశం జిల్లాలో టోల్ గేట్ ఆ విధంగా చేయటం. గత 4 సంవత్సరాల మోడీ గవర్నమెంట్ వచ్చిన కానీ లారీ కంప్లీట్ సంక్షోభంలో పడిపోయింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ డీజిల్ కానీ అసలు ఇప్పుడు లారీ సామాన్య ఓడు సింగిల్ ఓనర్ తిప్పే పరిస్థితి లేదు లారీ బట్టి వాళ్ళ. కాబట్టి డీజిల్ ఆయిల్, ఈ థర్డ్ పార్టీ ప్రీమియంలు ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించి వాటిని పరిష్కారం చేస్తే కానీ దాదాపు నెల నుంచి స్ట్రైక్, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్ పిలిపించారు. నెల నుంచి మేము చెప్తూనే ఉన్నాము, ఇంతవరకు స్పందించింది లేదు గవర్నమెంట్. కాబట్టి దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇవన్నీ న్యాయం చేసి చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మోటార్ ఫీల్డ్లో చాలా దుర్మార్గమైన చర్చలు జరుగుతున్నాయి. ఒక్కడు కూడా దీన్ని పడుచుకునేవాడు లేడు. ప్రస్తుతానికి అది అంటారు ఇది అంటారు, దీన్ని ఏ ప్రభుత్వం కూడా దీన్ని సహకరించటంలా. సమస్త మటుకు పెద్దది రైతాంగం, తర్వాత లారీ ఓనర్లే మెయిన్. దానికి వీళ్ళిద్దరు అన్నదమ్ములు పిల్లకాయలు లాంటి వాళ్ళు. అలాంటిది దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా దీని లెక్క లేకుండా అసలు ఎట్లాంటి అట నాశనం అయిపోతున్నాం. ఒక్కొక్క రోజుతే అసలు దివాలెత్తి కానీ చెప్పుకోలేక 10 లారీలు తిప్పాడు కూడా ఒక్క లారీ తిప్పే పరిస్థితులు లేకుండా పోయింది. ఎంత దుర్మార్గమైన విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ పడుచుకున్న నాయకుడు ఎవడూ లేడు. నల్లోడు వచ్చినా తెల్లోడు వచ్చినా బతుకు మారటంలా, నల్లోడు వచ్చినా తెల్లోడు వచ్చినా బతుకు మారటంలా. దుర్మార్గమైన శిక్షలు జరుగుతున్నాయి. చాలామంది ఒక్కొక్క లారీ 10 లారీలు తిప్పేవారు, ఒక లారీ కూడా తిప్పే పరిస్థితులు లేడు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, అంత దుర్మార్గమైన ఏ ప్రభుత్వం కూడా దీని చర్య తీసుకోవటం లే. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రతి పనిలో అవినీతి చోటు చేసుకుందని, దామచర్ల జనార్దన్ బినామీలు ఎవరో బయట పెడతానని, దమ్ముంటే చర్చకు రావాలని మాజీ జెడ్పీ సభ్యుడు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టె రాఘవరావు సవాల్ విసిరారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాఘవరావు మాట్లాడుతూ దామచర్ల జనార్దన్ గెలుపు కోసం బీసీలంతా అహర్నిశలు కృషి చేశారని, గెలిచిన తర్వాత బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు. ఏఎంసీ చైర్మన్ పదవిని బీసీలకు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. జనార్దన్ తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ మిగతా సామాజిక వర్గాల వారిని తొక్కేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద పైసాకు కొరగాని వ్యక్తులు కూడా విమర్శలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉందని, దమ్ముంటే బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కటారి ప్రసాద్, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బొట్ల సుబ్బారావు, దేవరపల్లి అంజిరెడ్డి, ఎస్కే మీరావళి, పీవీ రెడ్డి, మేడా మధు, కరుణాకర్, తోటపల్లి సోమశేఖర్, సుధాకర్, వాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. నిన్న టీడీపీ వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. నేను పార్టీలు మారాను అని చెప్పడం జరిగింది. నేను ఇవాళ చెప్తున్నా, టీడీపీ వారి ఛాలెంజ్ చెప్తున్నా, మీలాగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి
టీడీపీలో జాయిన్ అయ్యి మామని ఎన్నుకోటు పడిసి పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తులను మేము కాదు. స్వయంగా మా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకొని ఎవరికి మద్దతు లేకుండా రియల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఇవాళ రోజున ఒంగోలు నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎదురు లేకుండా గెలిచినటువంటి వ్యక్తి ఎవరూ లేరు, ఆయన తప్ప. మొన్నటి రోజున కర్మకాళి, బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఒంగోలు రావడం జరిగింది. అందువల్లే నువ్వు జనార్దన్ అనే వ్యక్తి గెలిచాడు 2014లో. మేమందరం కూడా ఆ రోజు జనార్దన్కి చేసాం. ఆ సంగతి జనార్దన్ మర్చిపోయి ఉండొచ్చేమో, లేకపోతే వాళ్ళ తొత్తులు కూడా కొంచెం మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ మేమందరం చేయబట్టే జనార్దను ఇవాళ ఒంగోలు ఎమ్మెల్యే. ఇవాళ రోజున ఆయన దగ్గర ఎవరైతే ఆ రోజు గెలిపించారో, నగర పార్టీ అధ్యక్షుడిగా యోగి యాదవ్ అనే ఒక వ్యక్తి ప్రతి క్షణం అతనితోటి ఉండి గెలిపిస్తే, గెలిచిన అధికారం వచ్చిన మరుక్షణమే అతన్ని తీసి వేరే వ్యక్తిని పెట్టడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ సంవత్సరం తిరగతలకే ఇంకో వ్యక్తిని పెట్టారు. ఆ వ్యక్తి ఇవాళ రోజున మాట్లాడుతున్నాడు, అయ్యా నాగేశ్వరరావు గారు, నేను చెప్తున్నా, నేను 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జెడ్పీటీసీగా ఈ ప్రకాశం జిల్లాలో ఎవరైనా సరే జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైంది ఎవరైంటే మట్టే రాఘవ అనే చెప్పగలరు. అది తెలుసుకొని ముందు నేను పార్టీ పదవులు తీసుకోవాలా, పార్టీలకి కాంట్రాక్టులు తీసుకోవాలా. అంతేకాకుండా మీకు తెలుసో తెలీదో, మొన్న మా ఎంగటరావు గారు నగర పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు, ఆ మాట్లాడిన దాన్ని మీ కౌంటర్ మాట్లాడటం కూడా మీకు చేతగానేటువంటి నాగేశ్వరరావు, నువ్వు మేమేమన్నాము, సీగిరి వచ్చి ప్రమాణం చేద్దాం, ఎవరు అవినీతి పరులు అనే దానికి మేము మాట్లాడితే నీకు సీగిరి వచ్చి ప్రమాణం అనేది మాట్లాడటం చేతగాక నేను ప్రమాణం చేస్తామంటున్నావు. సీగిరి ఏమన్నా నీకేమన్నా రాసిచ్చారా అని నేను అడుగుతున్నా. సీగిరి రాసిస్తే ఏదన్నా పదవిచ్చారా ప్రమాణం చేయడానికి? ఇవాళ రోజున ఈ ఒంగోలు నియోజకవర్గంలో దోమచల్ల జనార్దన్ అనే వ్యక్తి గెలిచి 4 ఏళ్ళు గడుస్తున్నా, ఇవాళ వరకు అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు, నీ అభివృద్ధిలో అవినీతి లేదా అని నేను అడుగుతున్నా. ఒక ఎక్స్ జెడ్పీటీసీగా నువ్వు నీతిపరుడు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా నువ్వు ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? నీవు ఉలుకుబాటు లేకపోతే ఇవాళ రోజున నేను అడుగుతున్నాను నిన్ను జనార్దన్, నువ్వు చేసిన అభివృద్ధి అంటే నీ బినాములు ఎక్కడెక్కడ ఉన్నారో నేను చెప్పగలను. గోపాలనగరం నుంచి ఒకరిని, ఎర్రజల్ నుంచి ఒకరిని, కరవాది నుంచి ఒకరిని, కొంతమందిని పెట్టుకుని నువ్వు వసూలు చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావంతో ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీని కేటాయించి బీసీల పట్ల పార్టీ కూడా అంకితభావాన్ని తెలియజేశారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా జనరల్ సీట్ అయినా కానీ ఒక బీసీకి కేటాయించారు. అలాగే వచ్చిన ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక బీసీకి కనిగిరిలో స్థానం కల్పించారు. ఈ విధంగా ప్రతి విషయంలో బీసీలకి వైఎస్ఆర్సీపీ ప్రాధాన్యత కల్పిస్తుంది. అలాగే మాకు మొన్న ఈ మధ్య అనుకోకుండా జనసేన కానీ బీజేపీ పొత్తుతో కానీ ప్లస్ కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులతో పొత్తుతోటి అతి కష్టం మీద బయటపడ్డ జనార్దన్ గారు బీసీ భవన్ నిర్మాణం చేస్తామని పూలే గారి జయంతి రోజు తెలపడం జరిగింది. మరి బీసీ భవన్ ఎక్కడని మేము అడుగుతున్నాం. అలాగే ప్రకాశం భవన్ దగ్గర పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు, మరి పూలే విగ్రహం ఎక్కడ అనేది మేము అడుగుతున్నాం. అలాగే యాదవులకి ఒక యాదవ్ భవన్కి స్థలం కేటాయిస్తే అది ఒక వివాదాల్లో ఉన్న స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి నోచుకోకుండా ఉన్నది. బీసీల పట్ల మీ అంకిత భావం తెలుస్తుంది. అలాగే ఆరామక్షేత్రాలకని ఒగ్గలకుంట దగ్గర కొంత స్థలాన్ని ఇచ్చి అది షెడ్యూల్తోటి కొనారిల్లుతూ ఉంది. అలాగే మాకు బీసీలకి మీరు ఏ విధంగా లబ్ధి చేకూర్చారని అడుగుతూ ఉన్నాం.
ఇప్పుడు ఈరోజు మీరు అభివృద్ధి అనే ముసుగులో ఒంగోలు కార్పొరేషన్ తీసుకొచ్చి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా కార్పొరేషన్ వచ్చింది. ఈ కార్పొరేషన్లో మీరు ఫైవ్ మెన్ కమిటీ అని ఏర్పాటు చేసి మీరు లబ్ధి పొందుతా కమిషన్లు దండుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్తే గ్రామ జన్మభూమి కమిటీని ఏర్పాటు చేసి అక్కడ అర్హులైన పెన్షన్దారులు కానీ ఎవరైనా అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ప్రజాప్రతినిధులను అడగాల్సింది పోయి మీ నాయకులు చోటామోటా నాయకులు కాళ్ళబడి వాళ్ళని అడిగి బ్రతులాడి వాళ్ళ దయాప్రాప్తంతో సాధించుకోవాల్సిన పరిస్థితి మీ హయాంలో ఏర్పడుతుంది. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. అలాగే ఇక్కడ ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామని ఒంగోలు గద్దెంగిరిలో ఎర్జల్ ఏర్పాటు చేస్తాము అని ఆర్భాటంగా ప్రచారం చేశారు. మరి ట్రిపుల్ ఐటీ ఎక్కడ? ఈ ట్రిపుల్ ఐటీ పామూరికి వెళ్ళడంలో మీ నాయకుల యొక్క ఆలోచన విధానం ఏంది తెలపాల్సింది ఉంది. వి న్యూస్ వచ్చిన విరామం.